ప్లస్ పైరాష్ట్రాలకి ప్లస్ ప్రధానమంత్రి గారికి న్యాయపరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి రేపు సెకండ్ స్పెల్లో అయినా సరే శ్రీశైలానికి నీళ్లు రావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. వచ్చే నీళ్లు మల్యాల కన్నా ముందే మచ్చుమర్రిని కూడా సిద్ధం చేస్తాం. ఎందుకంటే 2007లో మొదలుపెట్టిన మచ్చుమర్రి 2009 పూర్తవాల, 2011 పూర్తవాల, 2012 పూర్తవాలా, 2014 పూర్తవాలా, కానీ ఇవాడ ఛాలెంజ్గా తీసుకొని ఇవాడ మచ్చుమర్రి పూర్తి చేసి అన్ని కేసు కెనాలకి లాస్ట్ టైం 5 నుంచి టీఎంసీలు ఇచ్చి కర్నూలు నంద్యాలను ఆదుకున్నాం. అట్లాగే ఈ సంవత్సరం మల్యాల కన్నా ముందే మచ్చుమర్రి ద్వారా 800 అడుగులు ఎప్పుడైతే నీళ్లు వస్తాయో 785 అడుగుల్లో 86లో నీళ్లున్నాయి. ఇంకా దేవుడి దేవాలయం ఈ వారంలోనే రావాలని కోరుకుంటున్నాం, మంచి కోరుకుంటున్నాం. రాగానే ఇమ్మీడియట్గా మనం మన ప్రాంత అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఇమ్మీడియట్గా మన జీడిపల్లికి గొల్లపల్లికి తీసుకొస్తాం. అట్లాగే HLC కానీ LLC కానీ తుంగభద్రలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మనం ఒకసారి సమీక్షించుకొని రేపు మన ఏపీలో మనం నిర్ణయాలు తీసుకొని మన ప్రాంత మన హక్కులు HLC కింద LLC కింద మన షేర్ ఓటాన్ని ప్రభుత్వం అన్ని విధాలు కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు వర్షాలుగా భవిష్యత్తులో వస్తే తప్ప డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా ఉంటుంది. మీరు అగ్రికల్చర్ తీసుకుంటున్నారు మాట్లాడుతుంది. ఈ 2 మంత్స్ 3 మంత్స్ లో నేను మాన్సూన్స్ నాకు తెలిసి నైరుతి ఋతుపవనాలు ఒక 1 మంత్ మాత్రమే ఉంటాయి, తర్వాత ఉండవు. మళ్ళీ ఈశాన్య ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనం లాస్ట్ 2 ఇయర్స్ అసలు ఏం లేదు, 0. ఇక నైరుతి ఋతుపవనాలు పడకపోతే, ఈశాన్య ఋతుపవనాలు అసలు ఉండకపోతే ఈ జిల్లాలో తాగే నీటి కోసం చాలా సమస్య వస్తుంది. అది కన్యమిలియన్ సమస్య వస్తుంది. అసలు చిక్కుడు మొక్కలు ఉన్న పొద్దు తిరుగుడు మొదలైనవన్నీ కూడా పంపించడం జరిగింది సార్. దీనితో కూడా మనం ప్రభుత్వం నిర్ణయం చేసింది, మరి ఏదైతే ఎక్కువ విషయాలను స్వయం చేయలేదు కాబట్టి ఉచితంగా సీడ్ ఇవ్వాలనేది 100% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఒక మొక్కజొన్న జొన్న హైబ్రిడ్స్ మాత్రం 100% 50 రూపీస్ పర్ కేజీ సార్. ఆ విధంగా నిర్ణయించారు. మనం గత 10 రోజుల నుంచి కూడా మొదలుపెట్టాం సార్ సిట్యుషన్. కాకపోతే సార్ కొంత ఈ 3 డేస్ లాస్ట్ 3 డేస్ ప్రాబ్లం సర్వపూర్వక శ్రమ అయింది. నిన్న నుంచి బాగా స్పీడ్గా ఉంది సార్ అన్ని మండలంలో కూడా. నిన్న ఈ రోజు ఎక్కడ కూడా సర్వ ప్రాబ్లం అనేది రాలేదు సార్, ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సాధారణంగా 8 లక్షల హెక్టార్ సార్, 10 లక్షల సార్, 10 లక్షల సార్, వచ్చి 8 లక్షల హెక్టార్స్ లాభం సార్. అది ఏంటంటే 8 లక్షలు 6 లక్షలు వచ్చి 3 మంత్స్ లో ఎమ్మెల్యే గారు దయచేస్తే మనకి నీళ్లు అంటే నీళ్లు తీసుకునే దాకా అవుతుంది. మా దీంట్లో
కనీసం డ్రింకింగ్ వాటర్ లేదు. వ్యక్తి చేకేస్తే గ్రామస్తులు నిలబడుతుంది, డ్రింకింగ్ కోడ పూజ చేస్తుంది కానీ ఆ గ్రామంలో నీళ్ళు లేదు. సీఎం గారు వచ్చి